మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఇందులో శ్రీలీల మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్గా నటిస్తుండగా దీనికి హారిక హాసిని క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు. మరియు దీనికి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ వహిస్తున్నారు అండ్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన కుర్చీ మడత పెట్టి అనే ఒక సాంగ్ టీజర్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇందులో మహేష్ బాబు అండ్ శ్రీలీల మాస్ డ్యాన్స్ అయితే బాగున్నాయి, ఇద్దరు స్టెప్స్ అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ మహేష్ బాబు డ్యాన్స్ అయితే సూపర్ ఉంది. ఆఫ్టర్ లెగ్ సర్జరీ తర్వాత మహేష్ బాబు డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. మాస్ని విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి ఈ స్టెప్స్ మాత్రం. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ సాంగ్ ఒక బూతు పదం అనమాట. ఇది సోషల్ మీడియాలో అంతకుముందు ఒక తాత ద్వారా ట్రెండ్ అయింది. ఆ పదం తెచ్చి సాంగ్ లాగా కన్వర్ట్ చేసి ఇప్పుడు టీజర్ లాగా రిలీజ్ చేశారు. సో దీనిపై చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి బూతు పదము మీరు సాంగ్ రూపంలో తీసుకొచ్చి మూవీలో పెడితే దీనివల్ల పిల్లలు పెద్దలు చెడిపోతారనేసి వారి అభిప్రాయం. సో దీనిపై విపరీతమైన ట్రోలింగ్ అనేది నడుస్తుంది. కాకపోతే ఈ సాంగ్ వల్ల మాస్ ఆడియన్స్ అయితే అట్రాక్ట్ అవుతారు. కుర్చీ మడత పెట్టి అంటే వాళ్ళు కుర్చీల నుంచి లేచి ఇరగబడి డ్యాన్స్ చేస్తారు. థియేటర్లో మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది థియేటర్లో మాత్రం. కాకపోతే ఫ్యామిలీ మెయిన్ ఏంటంటే మహేష్ బాబు ఫ్యామిలీ యాక్టర్ అండ్ త్రివిక్రమ్ ఫ్యామిలీ యాక్టర్. ఇద్దరు ఫ్యామిలీ డైరెక్టర్ త్రివిక్రమ్. ఇద్దరు కలిసి ఇలాంటి ఒక సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఒక బూతు పదాన్ని తీసుకొచ్చి సాంగ్ లాగా పెట్టడం చాలామందికి నచ్చట్లేదు. అది మ్యాటర్ అనమాట. సో కాకపోతే మాస్ ప్రేక్షకులకైతే ఈ సాంగ్ అయితే విపరీతంగా నచ్చుతుంది అండ్ ఎస్పెషల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్లీ వీకెండ్స్లో వస్తారు, బట్ ఎస్పెషల్లీ మూవీస్ అయితే నడిచేటి రెగ్యులర్గా మాస్ ఆడియన్స్తోనే కొంచెం లాంగ్ రన్ అనేది ఉంటుంది. ఆయన ఈ రోజులలో మూవీ ఓ 1-2 వీక్స్ ఆడడం పెద్ద గొప్ప. మొత్తం మీద ఈ పదం అయితే తీసేయాలంటున్నారు. మళ్ళా చిత్ర బృందం ఈ పదాన్ని ఉంచుతుందా తీసేస్తుందా తెలియాల్సి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ పదాన్ని తీసేస్తారో తీయరో తెలియదు. మన వేచి చూడాలి మళ్ళీ మూవీ రిలీజ్ వరకు.